మీరు వెళ్లి చూడొచ్చు। संबंध Excuse me. Yes. Dr. Bhavani Shankar garni kalavali. Kani avadu peru ikkada ekkada ledu. Meeru Kiran, STF. Dr. Bhavani Shankar ga chenipoyi 9 months avutundi. What? Kallu. Kallu ela untayi? Peddavi. Chaala peddavi. Chustene bayam estundi. Telisindile, telisindile. Mela rajani kuttu telisindile. షాకయ్యవా సీనుగా మీ ఊరిలో చెన్నరా नी कदंतरा सीनुगा अमरावती कदेट्रा एम चेसाव अमरावती नेन कंटे चेप्तेने बावंटुंदे आलोचिंचु अमरावती 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 ఏంటండి ఈ బిల్స్ అన్ని ఏంటె ఏమైంది ఏమైందా ల్యాండ్‌మార్క్ బుక్ స్టోర్ లో 10 పుస్తకాలు సిటీ వాక్ చెప్పుల కోట్లో 10 జతల చెప్పులు మ్యూజిక్ వరల్డ్ లో 10 సీడీలు ఫుడ్ వరల్డ్ లో కరెక్ట్ గా 10000 రూపాయలకి సరుకులు ఆ ఈ బిల్ ఏంటి ఆ చివర్కి ప్యూర్ నేచురల్ కోర్గల్ కొట్లో 10 గుమ్మడికాయలు 10 10 10 10 అసలు నీకు 10 పిచ్చే అంటే చెప్పినా మీకు అర్థం కాదులే కానీ ఇంకా స్నానం చేయలేదేంటి నాకు ఆకలి ఉంది ముందు టిఫిన్ పెట్టు స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్ వెళ్ళి స్నానం చేసిరండి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ రెడీగా ఉంటాయి మూడు ఐటమ్స్ ఏనా ఇంకో ఏడు పెడతేనే కదా నీలకు ప్రకారం 10 అయ్యేది ఏం పెట్టమంటారు మిగతా ఏడు ముద్దలు ఒకటి రెండు మూడు
ఎలా ఉంది డాక్టర్? షీఈస్ ఆల్ రైట్. త్వరలోనే స్పృహలోకి వస్తుంది. కానీ మూడు నెలల కడుపు పోయింది. మైండ్ చెడిపోయినట్టుంది బాబు. నా పిల్లలు ఎక్కడ చెప్పు. నీకు పిల్లలు లేరు కదమ్మా. కొడతా మిమ్మల్ని. చెప్పు చెప్పు నా పిల్లలు ఎక్కడ చెప్పు. దాక్కున్నారు. దాక్కున్నారా? అవును, నీతో దొంగ పోలీసు ఆట ఆడుకుందామని దాక్కున్నారు. అయినా పది మంది పిల్లలేంటి బాబు? పిచ్చి పది పిచ్చి పిల్లలు పిల్లలు. ఓ పది మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు. ఆ పిల్లల్ని చూసైనా మామూలు మనిషి అవుతుందేమో. పిల్లల్ని చూస్తే అమ్మలు మామూలు మనిషి అవుతుంది అవుతుంది. కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి, నా పిల్లలు అవ్వాలి. మీ పిల్లలేంటి బాబు? నేను చెప్పినట్టు చేస్తే బతుకుతావు, చెయ్యకపోతే దారుణంగా చచ్చిపోతావు. మన పిల్లలు చాలా దూరం వెళ్లి దాక్కున్నారు కదా. దాక్కున్నారు మరి వాళ్ళని పట్టుకోవాలంటే 10 పెద్ద కొండలు, 10 లోతు వాగులు దాటాలి కదా. దాటాలి. దారిలో భూతాలు, క్రూరమృగాలు, ఇంకా రాక్షసులతో మనం ఫైట్ చేయాలి కదా. చేయాలి. అలాంటప్పుడు మనం ఒకరికొకరు తోడుండాలి కదా. ఉండాలి. అలా తోడుంటామని మరి ఒట్టేసుకోవాలి కదా. అవునవును వేసుకోవాలి. నేను ఈ తాడుని మెడలో కడితే నేను నీకు తోడుంటానని ఒట్టేసినట్టు. అలాగే నువ్వు నా చేయి పట్టుకుని ఈ మంట చుట్టూ 7 సార్లు తిరిగితే నువ్వు కూడా నాకు తోడుంటావని ఒట్టేసినట్టు. ఓకే. ఇప్పుడు కన్సీవ్ అవడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇవిడ యూట్రస్ చాలా వీక్ గా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం మళ్ళీ ఇవిడ కడుపులో బిడ్డ పెరిగే అవకాశం లేదు.
మీరు కావాలంటే వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఏమైనా మెంటల్ ప్రాబ్లమా? అబ్బే అలాంటిదేం లేదు డాక్టర్, చిన్నపిల్ల మనస్తత్వం, నేను చెప్తాలేండి. అమలు అమలు, నువ్వు కాసేపు బయటకు వెళ్తావా, నేను ఈ రాక్షసుతో ఫైటింగ్ చేసి చంపేసి వచ్చేస్తాను. ఓకే, తొందరగా వెళ్ళి కత్తి తెచ్చుకో. ఏమనుకో డాక్టర్, చిన్నపిల్ల కానీ మామూలుకి పిల్లలంటే చాలా ఇష్టం డాక్టర్. సారీ అండి, చేసేదేం లేదు, ఆవిడున్న కండిషన్లో పిల్లల్ని కంటం కష్టం. ప్లీజ్ డాక్టర్, మీరే ఏదో ఒకటి చేయాలి. మీరిద్దరూ ఓకే అనుకుంటే ఒక ప్రొసీజర్ ట్రై చేయొచ్చు. ఏంటది? సరోగేట్ మదర్, తల్లిదండ్రులు మీరే అవుతారు, కానీ కనే గర్భం వేరే వాళ్ళది. మీ చుట్టాల్లో ఎవరైనా కానీ లేక డబ్బులు తీసుకుని పిల్లల్ని కనిచ్చేవాళ్ళు కానీ ఉంటే ఆ ప్రొసీజర్ చేసి పెట్టడానికి నాకే ప్రాబ్లం లేదు. మాకెవరూ తెలియదు డాక్టర్, మీరే ఎవరో ఒకరిని చూడండి. ముందు రిసెప్షన్ లో రిజిస్టర్ ఉంది, దానిలో సరోగేట్ మదర్స్ పేర్లు ఒకటో రెండో ఉన్నట్టు నాకు గుర్తు, వెళ్ళి కనుక్కోండి. కానీ అలా పిల్లల్ని కనిపెట్టే తల్లులు 10 మంది కావాలి డాక్టర్. 10 మందా? 10 మంది దేనికి? మామూలుకి 10 మంది పిల్లలు కావాలి డాక్టర్. 10 మంది పిల్లలా? అంటే మామూలుకి 10 అనే పిచ్చింది డాక్టర్, ఏదైనా 10 కావాలంటుంది, పిల్లలు కూడా 10 మంది కావాలి డాక్టర్. మీరేదో ఒకటి చేయాలి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ డాక్టర్ మీరేదో చేయాలి డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్ 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 చెప్పవాణి. నా క్లినిక్ లో లేట్ ఎలా ఉంది? మీరు నేహాని స్కూల్ నుండి పికప్ చేసుకుంటారా? అలాగే. ఏమండి నేహ? ఏమండి కూడా అలాగే చచ్చిపోతుంది. బతికే ఉంది, నా దగ్గరే ఉంది, నేను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తాను.
లేడీస్ పేర్లు, వాళ్ళ అడ్రస్లు. నేహ ఎక్కడా? పోలీసులకి ఫోన్ చేస్తున్నావా? ఏంటి, పోలీసులకి ఫోన్ చేస్తున్నావా? డాక్టర్ భవానీ గారి అసిస్టెంట్. నా పేరు కిరణ్, పోలీస్ ఆఫీసర్ని. నువ్వు డాక్టర్ భవానీ గారి దగ్గర ఎంతకాలం పనిచేశావు? 3 సంవత్సరాలండి. ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడ దగ్గరే పనిచేశాను. ఆవిడ ఎలా చనిపోయారు? ఆత్మహత్య అని అంటారండి. అంటే నువ్వనుకోవటం లేదా? ఇతన్ని ఎప్పుడైనా చూసావా? ఈ వ్యక్తి గురించి సమాచారం గాని వివరాలు గాని తెలిసిన వారు దయచేసి కింది నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించగలరు. ఫోన్ నంబర్ 040. హలో ఎస్టీఎఫ్. మీరు టీవీలో చూపించే మనిషి గురించి ఫోన్ చేస్తున్నాను. అతను మీకు తెలుసా? బాగా తెలుసు. ఇంకేమన్నా ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పగలరా? అతని గొంతు మీద ఆ రంగుళాల కత్తిగాటు ఉంటుంది. రాఘవ, ఎస్టీఎఫ్. చెప్పండి. నా పేరు విశ్వనాథ్. నేను డాక్టర్ సెబాస్టియన్ గారి పర్సనల్ అసిస్టెంట్ ని. సుమారు 14 ఏళ్ల క్రితం మేం ఒక ట్రైబల్ క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా మాకు కొనవూపిరితో ఉన్న ఒక అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి ప్రాణాన్ని డాక్టర్ గారు కాపాడారు. కొన్నాళ్లకి అతని గొంతు మీద గాయం మానింది, కానీ అతని మనసులో మానని గాయాలు చాలా ఉన్నాయనిపించింది. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అతనెవరు, అతనికి అంత ఘోరం ఎవరు చేశారో తెలుసుకోవాలని డాక్టర్ గారు నేను చాలాసార్లు ట్రై చేశాం. కానీ అతని గురించి కానీ అతని గతం గురించి కానీ నోరు మెదిపేవాడు కాదు. బహుశా డాక్టర్ గారు తలుచుకునుంటే ఆయన తెలుసుకునుండొచ్చేమో. కానీ ఆ కుర్రాడికి ఇష్టం లేకుండా అతని గురించి తెలుసుకోవడం డాక్టర్ గారు కూడా ఇష్టపడలేదు. లిల్లీ పాండ్స్, గిల్బర్ట్ జాన్, ఆకాశంలో ఎగిరే పక్షికి నేల కూలతామని భయం ఎలా ఉండదు, అలాగే విమానంలో ఎగిరి నీకు నేల కూలతామనే భయం ఉండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు. భయముండదు. భయముండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు. విమానంలో ఎక్కడ. ఇది మనిషికి తెలిసిన ఒక మహత్తరమైన విద్య. దీంతో మనిషికున్న ఎన్నో భయాలు, బలహీనతలు, రుగ్మతల్ని పోగొట్టవచ్చు. చేద్దామనుకుని చేయలేనివి కానీ, చెయ్యటానికి భయపడేవి కానీ ఏ మనిషితోనైనా ఎలాంటి పనైనా చేయించవచ్చు. నేర్చుకుంటావా? ఏమిటా విద్య? వశీకరణం, హిప్నాటిజం. మందులకు తగ్గని మానసిక వ్యాధులకి హిప్నోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ సెబాస్టియన్ గారు.
ఈ విద్యతో మానవజాతికి ఎంత మేలు చేయొచ్చు అంతే కీడు కూడా చేయొచ్చు. ఒక గొప్ప విద్య నేర్చుకున్న మనిషికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి. గుర్తుంచుకో. వసం వసం పరవశం, ఈ క్షణం నువ్వు నా వశం, నా మాటే నీకు వేదవాక్కు అవ్వాలి. నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి. ఆ రోజు ఇంట్లోంచి పారిపోయిన వాడు మాకు మళ్ళీ కనపడలేదు. డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి డాక్టర్ గారు చనిపోయారు. అంటే వాడు ఆ లాయర్ ని వాణ్ణి వాడే కాల్చుకునేలాగా హిప్నటైజ్ చేసి ఉంటాడు సార్? హిప్నటైజ్ చేసి మనుషుల్ని చంపడమా? ఇస్ ఇట్ పాసిబుల్? Yes, it is possible. అది సాధ్యమే. హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ. కొంతమంది దీన్ని మాయా, మంత్రం, చేతబడి అంటారు అజ్ఞానంతో. మన దేశంలో పురాణాల్లోను జానపదాల్లోను ఉండేది. గ్రీకు రోమన్ దేశాల్లో అయితే 3,500 సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి. వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్నటైజ్ చేసి నయం చేసుకోవచ్చు. రిగ్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా? ఒక మనిషిని హిప్నటైజ్ చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్లి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సీ దిస్. ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువుల మీద నెపంతో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని. ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాపం ఎల్లాలో తనకేం తెలియదంటుంది. నిజానికి తెలియదు కూడా. అలాగే కొంతమంది దొంగ బాబాలు, స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాల్ని దోచుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు. ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు హిప్నటైజ్ చేయబడ్డారు, లోపరుచుకోబడ్డారు, ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు. ప్రొఫెసర్ జానకిరామ్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ ని కంట్రోల్ చేయగలడా? లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టారికల్ డ్రామా? నో నో, డ్రామా కాదు, నిజం. శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం, కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ. గొంతులో గాంభీర్యం, కళ్ళల్లో వాడి, చేతుల్లో మర్మం, ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా 3 క్షణాల్లో లోపరుచుకోవచ్చు. 3 సెకండ్లలో మనిషిని హిప్నటైజ్ చేస్తారా? ఇంపాసిబుల్ సార్. 3 సెకండ్స్ లోపే మనిషిని హిప్నటైజ్ చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన. ఏంటయ్యా, ఈ రోజుల్లో పెళ్ళా మాట మొగుడు వినడం లేదు, మొగుడు మాట పెళ్ళాం వినడం లేదు. అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ ను కంట్రోల్ చేయడం ఏంటయ్యా? ఏది, నా మైండ్ ను కంట్రోల్ చేయమను, నన్ను హిప్నటైజ్ చేయమను? నీ పేరు శ్రీదేవి, నీ పేరేంటి? శ్రీదేవి. వేటగాడు సినిమాలో ఎన్టీ రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు, శ్రీదేవి లాగే ఆ పాట పాడు. అకసాటు పిందె తడిసే ఢచ్చాండ ఢచ్చాండ ఢచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే ఢచ్చాండ ఢచ్చాండ ఢచ్చాండా, అకసాటు పిందె తడిసే ఢచ్చాండ ఢచ్చాండ ఢచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే ఢచ్చాండ ఢచ్చాండ ఢచ్చాండా, అకసాటు పిందె తడిసే ఢచ్చాండ ఢచ్చాండ ఢచ్చాండా, కోకమాటు పిల్ల తడిసే. ప్రొఫెసర్ గారు, ఢచ్చాండ ఢచ్చాండా, ఈ నీ కండిషన్ లో ఎంత సేపు ఉంటాడు? నా ఇష్టం వచ్చినంత సేపు, ఎన్ని రోజులైనా సరే. శ్రీదేవి ఆపు. నేను కావాలనుకుంటే అతన్ని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైంకి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే జస్ట్
నా కమెంట్ చాలు. ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా? నేను కోరుకుంటే వశీకరణం చేసిన మనిషి మాటే అతనికి వేదం. ఇట్ ఈస్ కాల్డ్ సజెస్టివ్ హిప్నటిజం. వాళ్ల వాళ్ల మెంటల్ స్ట్రెంగ్త్ ను బట్టి వశీకరణ గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు. మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని మేము ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు. మోస్ట్ పవర్ఫుల్ నార్కో డ్రగ్ ఇచ్చిన మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు. మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సెల్ఫ్ హిప్నోసిస్. మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తన్ని తనే హిప్నటైజ్ చేసుకుని ఉంటాడు. మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పనిచేయకపోవడానికి బోసి అదే కారణమేమో. సరే, కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్టే అనుకుందాం. కానీ వాడిని సెల్ లో కలవటానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, వశీకరణ హత్య. ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అమ్మా శ్రీదేవి, నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో. గుండెలకు సూటిగా గురి పెట్టుకో, గుండెల్లో పొడుచుకో. మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్, వశీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు. తను జైల్లో ఉంటూనే బయట ఎంత మందిని హిప్నటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలీదు. అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు. బీ కేర్ఫుల్. ప్రొఫెసర్ గారు, మరి ఏంటిది, ఏం జరిగింది? మీరు కాసేపు శ్రీదేవిగా మారారు. వాట్? మేమందరం తలా ఒక ముద్దు పెట్టుకున్నాం. ఓ షట్ అప్ డాక్టర్ గారు, డాక్టర్ గారు. Silpings, Silpongs, Mux, Jilux, Shimatul, Al Khalifa, Al McQueen, Lily Pons, Gilbert John, Vasam, Vasam, Paravasam, Ikshanam, Nuvuna, Vasam, Cheyeni Dabbali, Kattini Dabbali, Nee Peeka Tegali, Nuvu Chavali, Nuvu Chavali. మెట్ల మీదగా నువ్వు మేడెక్కాలి, మెడకి తాడు బిగించి కట్టాలి. నువ్వు చావాలి, నువ్వు చావాలి. నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి, నీ భర్తలాగే నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. మా ఇంటికి వెళ్ళాలి, తుపాకీ తీసుకెళ్ళాలి, నిన్ను నువ్వు కాల్చుకోవాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి.